Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. Students, AP MCET evaraithe rasaro, mee response sheet and key release ayindi. So meeru chusukunaru. So all the best students. Aithe kontha mandi students panic ayipothunaru. Elagante meemu edaithe marks expect chesamo aa marks raavatledu. So marks anevi takku kanipistunnani panic avuthunaru. So students, మీరు ఇప్పుడు మీకు ఏవైతే మార్క్స్ వస్తున్నాయి అనుకుంటారో ఆ మార్క్స్ కన్ఫర్మ్ చేసుకోకండి. సో మీకు మార్క్స్ పెరగచ్చు, ఆ విషయం ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి అండ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మీకు రెస్పాన్స్ షీట్ వచ్చింది, కీ వచ్చింది, రెండు కంపారిజన్ చేసుకున్నారు. సో మీకు కొన్ని ఎర్రర్స్ బయటపడ్డాయి. సో మీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనిపిస్తుంది. సో మీకు ఎర్రర్స్ మీకు తెలిసినా తెలియకపోయినా ప్రతి పేపర్లో 1-2 మార్క్స్ ఎర్రర్ ఉంటాయి. ఆ మార్క్స్ అనేవి మీకు ఎప్పుడైతే మార్క్స్ ఇష్యూ చేస్తారో మీకు మార్క్స్ యాడ్ అయ్యి వస్తాయి. సో మీరు అనుకుంటున్న మార్క్స్ కన్నా కొన్ని 1-2 మార్క్స్ పెరుగుతాయి, అది కన్ఫర్మ్. అండ్ ఇంకొకటి ఉంది స్టూడెంట్స్, సో మీ పేపర్ హార్డ్ వచ్చిందా ఈజీ వచ్చిందా ఆ విషయం తెలియదు కదా. సో నామినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మార్క్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు మీకు ఏవైతే మార్క్స్ వచ్చినాయి తక్కువ అనుకున్న ఫీలింగ్ ఉంది కదా స్టూడెంట్స్, సో టెన్షన్ పడకండి, మీరు అప్పుడే ఒక క్లారిటీకి రాకండి. సో ఫస్ట్ మీ పేపర్ వచ్చిన తర్వాత రిజల్ట్, మెయిన్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మీకు ఈ మార్క్స్ కన్ఫర్మ్ కాదు. అండ్ నెక్స్ట్ వీడియోస్లో 40 మార్క్స్కి, 50 మార్క్స్, 60 మార్క్స్కి అనుకున్న సీట్ వస్తుందా అంటే అది ఎలా వస్తుందో ఆ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు రెస్పాన్స్ షీట్ ద్వారా, కీ ద్వారా వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి అనుకుని మీరు ప్యానిక్ అవ్వకూడదని ఈ వీడియో ఇస్తాను స్టూడెంట్స్. ఒకటి, నామినేషన్ ప్రాసెస్ ద్వారా తక్కువ వచ్చిన వాళ్ళకి మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, 1-2 మార్క్స్ ఎర్రర్ మీద మార్క్స్ పెరుగుతాయి. సో అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు ఫైనల్గా మార్క్స్ షీట్ వచ్చిన తర్వాత, అంటే మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఆ క్లారిటీ వస్తుంది. సో అప్పుడు దాకా మీరు మార్క్స్ మీద మీరు ఫిక్స్ అవ్వకండి, మీరు ప్యానిక్ అవ్వకండి. సో రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు వెళ్ళిపోయింది అనుకుంటున్న స్టూడెంట్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.